మార్కెట్లోకి ఎన్నో బ్రాండ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ తెనాలి డబుల్ హార్స్ బ్రాండ్ మాత్రమే కాదు అంతకు మించి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాల్ని పెంచుతుంది నేను మీ విజయశాంతి హాయ్ శివ గారు హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను తెనాలి డబుల్ హార్ట్స్ ప్రొడక్ట్స్ తో ఏం చేస్తున్నారు రెసిపీ ఈ రోజు తెనాలి డబుల్ హార్ట్స్ పచ్చనగపప్పు తోటి కాలీఫ్లవర్ ముద్దకూర తెనాలి డబుల్ హార్ట్స్ పచ్చశనగపప్పు తో కాలీఫ్లవర్ ముద్దకూర అంతేనా అంతే మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ చెప్తాను మనకి ముందుగా కావాల్సిన తెనాలి డబుల్ హార్ట్స్ పచ్చనగపప్పు అండి కాలీఫ్లవర్ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కారం ఉల్లిపాయ ముక్కలు పసుపు సాల్ట్ కొత్తిమీర జీలకర్ర మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం స్టవ్ ఎలుగుతున్నాను ముందుగా ఆయిల్ వేసుకుందామండి చాలా ఈజీగా 5 మినిట్స్లో రెడీ అవుద్దండి నేను ఏం చేశానంటే ముందుగా పచ్చెనపప్పు ఒక హాఫ్ బాయిల్ పైనే అంటే 70% బాయిల్ చేసుకున్నాను ఓకే నెక్స్ట్ అలాగే కాలీఫ్లవర్ ముక్క కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని అది కూడా ఒక హాఫ్ బాయిల్ చేస్తాను ఓకే మిగతా అంతా ఇంగ్రీడియన్స్ పచ్చేయండి మనకి ఓకే మనం ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఎందుకంటే ఇలా రెడీ చేసి పెట్టుకుంటే 5 రోజుల్లో రెడీ అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అవునండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేదు మనకి మెయిన్ పప్పులు వేసుకున్న ఐటమ్స్లో మసాలాలు వేసుకోవద్దు మసాలాలు వేసుకుంటే ఇప్పటి వరకు మీరు చేసిన వంటల్లో నేను చాలా బాగా చూసింది ఏంటి అంటే అబ్జర్వేషన్ చేసింది ఎక్కువ మసాలాలు యూజ్ చేయరు అవునండి సింపుల్గా ఈజీగా ప్రోటీన్గా ఉండే ఫుడ్ మీరు రెడీ చేస్తున్నారు అవునండి మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామని మొత్తం వేస్తారా మనకి ఇంట్లో పప్పు ఉంటే చాలండి తెనాలి డబుల్ హార్ట్స్ పప్పు ఉంటే అంత ఈజీగా మనం వంట అనేది రెడీ అయిపోతుంది అంటే ఎక్కువ కూరగాయలతో పని లేదండి మనకి అంతే కదా కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను ప్రతి ఇంట్లో పప్పులు కంపల్సరీ ఉంటాయండి అది తెనాలి డబుల్ హార్ట్స్ పప్పులే ఉంటాయి ఉండాలండి ఎందుకంటే నేను ఎందుకు మరీ చెప్తున్నానంటే వేరే పప్పులు లేకపోయినా తెనాలి డబుల్ హార్ట్స్ పప్పులు అయితే ఉంచుకోవాలండి కంపల్సరీగా ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటాయి కాబట్టి అందులో అంత హెల్దీ ఉంది కాబట్టి కంపల్సరీగా తెనాలి డబుల్ హార్ట్స్ పప్పులు కొనుక్కొని ప్రతి ఇంట్లో ఉంటేనే అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని నేను గ్యారంటీగా నమ్ముతున్నానండి ఇందులో మనం కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం అంటే మనం చాలామందికి వంటలు చేస్తారు కానీ దేంతో ఏది చేసుకుంటే రుచి బాగుంటుందో బాగోదో అన్నది ఆలోచించరండి అవును అంటే ఈ కాంబినేషన్స్ ఈ కూరగాయతో తీసుకుంటే బాగుంటుందా ఈ కూరతో చేసుకుంటే బాగుంటుందా అని ఒక ఐడియా అండి అంటే ఈ మై కాలంలో బాగా ఎక్కువ ఏమైందంటే అండి ఈ ఆన్లైన్ వంటలు రావడం వల్ల కూడా మసాలాలు ఎక్కువ యూస్ చేస్తున్నారు వాళ్ళు మసాలాల వల్ల ఏమవుద్దంటే నాన్ వెజ్ వాటికి మసాలాలు యూస్ చేసుకోవాలి దేనికోసం అంటే దాంట్లో ఒక నీ స్మెల్ అనేది ఉంటుంది కాబట్టి దానికి ఎక్కువ యూస్ చేసుకోవాలి కానీ ఇప్పుడు అందరిలో ఏం చేస్తున్నారంటే ప్రతి దాంట్లో మసాలా వేస్తారు ఆ టేస్ట్ కోసం అవును కానీ తప్పండి దానివల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే ఫ్లేవర్ అనేది మారిపోతుంది మీకు ఫ్లేవర్ అనేది క్లారిటీగా తెలియదు ఇప్పుడు మనం పప్పు వేసాం కాలీఫ్లవర్ వేసాం టమాటా వేసాం ఆ ఫ్లేవర్ తెలియాలంటే మనం ఓన్లీ జస్ట్ ఉప్పు కారం వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ని పెరుగుతుంది పాతకాలం వంటల్లాగా దాంట్లో వేరే మసాలాలు అన్నీ ఏంటి ఏమవుతుంది అండి మొత్తం కూర అంతా పాడైపోతుంది అంటే ఓన్లీ మీరు మసాలా తిన్నట్టే కూర తిన్నట్టు కాదు అది మీరు ఇంగ్రీడియంట్ కనపడదండి అందుకోసం ఇప్పుడు ఎందుకంటే పప్పుల్లో ఎందుకు చెప్తున్నానంటే ప్రోటీన్ అనేది చాలా మందిలో తగ్గిపోయిందండి చాలా మందికి ఎందుకు తగ్గిపోయిందంటే ప్రతి కాయగూరలు కూడా మందుతో తయారు చేయడం వల్ల ప్రోటీన్ అనేది తగ్గిపోయింది అలాగే మనం పప్పులు యూస్ చేసాం అనుకోండి ప్రోటీన్ బాగా పెరుగుద్ది అందులో క్వాలిటీ ప్రోటీన్ ఉన్నది ఏంటంటే తెనాలి డబుల్ హార్స్ ఎందుకంటే ఆ క్వాలిటీలో మీకు రాజీ పడకలదు ఎందుకంటే ఒకసారి మన ఆడియన్స్ ఒకసారి యూస్ చేశారంటే మళ్ళీ కంపల్సరీగా తెనాలి డబుల్ హార్సే కొంటారట దానికి నేను 100% నేను గ్యారంటీ చెప్తున్నా ఉల్లిపాయ వేగిందండి ఓకే ఇందులో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఇందులో మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం టమాటా కూడా ఎంతనే మగ్గిపోద్దండి మనం ఆయిల్లో మగ్గిపెడుతున్నాం కదండి అవును పోపులో డైరెక్ట్ మగ్గిపెడుతున్నాం కూడా టమాటా కూడా 1 సెకండ్లో మగ్గిపోద్దండి అదే కానీ వాటర్ వేసి వాటర్లో కానీ టమాటా వేస్తే టైం పడుతుంది మగ్గుతారు ఆయిల్ అయ్యటం వల్ల మంచి జ్యూసీగా తయారై జ్యూసీగా తయారవుతుందండి మార్నింగ్ స్కూల్ పిల్లలకి లంచ్ బాక్స్ గట్టా పెడుతుంటుంది కదా ఏం పెట్టాలి ఏం కూరగా ఎంచుకోవాల్సిన పర్లేదు ఇంట్లో కొంచెం పప్పు ఉంటే చాలండి 5 రోజుల్లో కూర రెడీ అయిపోతుంది అంటే ఈజీ ప్రాసెస్ పొద్దున్నే లేచి ఆలోచించి కొత్తగా ఏమి ఉండాలి అంటే
మీ వంట చూస్తే చాలు, కొత్త కొత్త వంటలు చేసేసుకోవచ్చు. కొత్త కొత్త వంటలు చేసుకోవచ్చు అన్న ఈజీ అండి. అంటే నేను చెప్పేదంటే ఈజీగా చేసుకోవచ్చు వంటలు, ఎక్కువ టైం టేకింగ్ లేకుండా కుక్కర్లో అరగంటలో కలిసి బాయిల్ చేయకుండా ఈజీగా. ఎందుకంటే మన పప్పులు కూడా తినాలంటే డబుల్ హాట్ పప్పులు కూడా చాలా ఈజీగా బాయిల్ అయిపోతాయి. ఎక్కువ టైం టేకింగ్ నానడానికి త్వరగా టైం పట్టిద్ది, అలాగే ఉడకడానికి కూడా త్వరగా టైం పడుతుంది. చూసారు కదా మ్యాష్ అన్నీ ఆయిల్లో ఉండేవి, టమాటా అన్నీ మ్యాష్ అయిపోతుంది. ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకుందాం. మనకి కారం ఎంత కావాల్సి అంత, ఎక్కువ తినవాలి ఎక్కువ, తక్కువ తినవాలి తక్కువ. నేను ఎందుకంటే ప్రిపేరింగ్ నార్మల్గా వేస్తాను కారం. ఇప్పుడు చూసారు కానీ టమాటా బాగా ఎలా మగ్గిపోయిందో, బాగా మగ్గింది, 1 మినిట్లో మగ్గిపోయింది. ఇందులో మనం పచ్చెనపప్పు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, పచ్చెనపప్పు మన తినాలి డబుల్ హార్ట్స్. పచ్చెనపప్పు 70% కుక్ చేశారా? 70% 70% పైనే కుక్ చేశానండి. తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు అండి. ఓకే, ఇవి బాయిల్ చేసి పెట్టుకున్నాయి. ఏదైనా సరే ముద్ద కూర అన్నంలో కలుపుకుంటేనే ఆ రుచే వేరండి. యాక్చువల్గా జరా పప్పులు కనపడతా ఉన్నాయి మనకి, పప్పులు కనపడుతున్నాయి. కాలీఫ్లవరు టమాటో చక్కగా దేని దానికి కనిపిస్తూ ఉన్నాయి, కలర్ కలర్ అనుకుంటారో ఉడకలేదేమో అని. కుక్ చేసింది కూడా 80% అయినా చూడు ఎంత బాగా కుక్కుతుందో. పప్పు ఇదిగోండి మంచిగా. నెక్స్ట్ కాలీఫ్లవర్ ముక్క ముక్కలా కనిపిస్తుంది, బాయిల్ అవ్వలేదేమో కెమెరా కోసం ఇలా అని అనుకోవచ్చు. అంటే ఒకసారి మన ఆడియన్స్ కి తెలియాలి కదా, చేసే వంట ప్రూవ్ చేస్తున్నారు, ప్రూవ్ చేస్తున్నారు. అది అది తెలియాలి అందరికి, అది వండాలి. ఒకసారి టేస్ట్ చేయండి, ఒకసారి వండి వంట టేస్ట్ చేస్తే అప్పుడు దీని టేస్ట్ కూడా మీకు అర్థమవుతుంది. ఇది ఎంత హెల్దీ అంటే అండి మనిషికి, మనం ఇందులో వాడిన కాలీఫ్లవర్ కానివ్వండి, తెనాలి డబుల్ హార్ట్ పచ్చెనపప్పు కానివ్వండి, చాలా హెల్దీ ప్రోటీన్. దీంట్లో మనం కొద్దిగా కొత్తిమీర వేద్దాం. చూసారు కదా తెనాలి డబుల్ హార్ట్స్ కాలీఫ్లవర్ ముద్ద కర్రీ రెడీ అయ్యిందండి. ఒక బౌల్లో తీసేస్తే టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా శివ గారు. తెనాలి డబుల్ హార్ట్స్ పచ్చెనపప్పు కాలీఫ్లవర్తో ముద్దకూర రెడీ అయిందని టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా శివ గారు, ఎంతో బాగా ప్లేటింగ్ చేశారు, చక్కగా రోజ్ పెట్టారు, లీఫ్ పెట్టారు, సూపర్ అండి. చూసారు కదా తెనాలి డబుల్ హార్ట్స్ పచ్చిశనగపప్పుతో కాలీఫ్లవర్తో చేసిన ముద్ద కూర నా ముందు వేడివేడిగా రెడీగా ఉందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తా. ఏం పొగలు, రెండుసార్లు తిన్నానంటే అంత అమోఘంగా ఉందని చెప్తున్నాను. చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది. నేను మాటలు లేవు, మీరు ఏ డిష్ చేసినా సూపర్గా ఉండదు శివ గారు. నేను నీకు కావాలని చెప్పట్లేదు, రియల్గా చాలా టేస్టీగా వండుతారు మీరు ఎప్పుడు ఏ డిష్ అయినా. అంటే నేను వండడంలో ఉన్నానండి ఆ పప్పులో, నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక్కొక్కసారి. ఎందుకంటే మనం వండే పప్పులో క్వాలిటీ ఉంటే మనం ఏది వండినా సరే రుచిగా ఉంటుంది. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనం ఏది వండినా, చాలా వంటలు చేశాను నేను, ఆ వంటకు కారణం తెనాలి డబుల్ హార్ట్స్ ఉండబట్టే ఆ టేస్ట్ డబుల్ అయింది. మీరు చేసే ప్రతి వంట మన తెనాలి డబుల్ హార్ట్స్ ప్రోడక్ట్ని వాడి చేస్తున్నారు కాబట్టి అద్భుతంగా అమోఘంగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ గారు. థ్యాంక్ యూ అండి. తెనాలి డబుల్ హార్ట్స్ వారు మినపగుళ్ళతో పాటు కందిపప్పు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు, పొట్టు మినపప్పుని మార్కెట్లోకి క్వాలిటీగా అందించారు. అలాగే తెనాలి డబుల్ హార్ట్స్ రిషిక నేతి బెల్లం సున్నుండలతో పాటుగా ఇన్స్టెంట్ దోశ, ఇడ్లీ, వడ మిక్స్ని కూడా మార్కెట్లోకి అందచేశారు. తప్పకుండా ట్రై చేయండి. చూశారు కదా తెనాలి డబుల్ హార్ట్స్ పచ్చనిపప్పుతో చేసిన కాలీఫ్లవర్ ముద్దకూర నాకైతే చాలా చాలా నచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందు ఉంటా. నేను మీ విజయశాంతి. Ta-da!